వెయిటింగ్ అని అన్న ఫ్రాంక్ మాట్లాడుకుందాం అన్న ఫ్రాంక్ మాట్లాడుకుందాం ముందుగా అందరికి నమస్కారం అండి. ముందుగా అభిషేక్ గారి గురించి చెప్పాలి. అభిషేక్ గారు మిమ్మల్ని కలవడం ఫస్ట్ టైం, అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను కేశవ మూవీ చేస్తున్నా అనేసరికి అట్లీస్ట్ ఒక 10 మంది సార్ అభిషేక్ గారితో పరిచయం సార్, చిన్న సబ్జెక్ట్ ఉంది అన్నారు. నేనే గెలవలేదయ్యా బాబు అని చెప్పి అలా నడిచింది. సో ముందుగా అభిషేక్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ కమింగ్ టు సుధీర్ వర్మ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ది అమేజింగ్ క్యారెక్టర్. ముందుగా క్యారెక్టర్ చెప్పినప్పుడు సార్ నేనేదో సిన్సియర్గా సార్ ఎలా యాక్ట్ చేయమంటారు అంటే యాక్టింగ్ వద్దండి, జస్ట్ యాటిట్యూడ్ చూపిస్తాలన్నారు. సో అదే చేశాను, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ బ్యాక్ టు నిఖిల్, నిఖిల్ బాయ్ ఏం కావాలి బాయ్, వాటరా వాటరా మైక్ మైక్ అట మైక్ అట నేను నేను ఓకే. అంటే ఇందాక సమీర్ గారు అన్నారు కదా నిఖిల్ గట్స్ గురించి, డిమానిటైజేషన్ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టబోయా, నీ గట్స్ ఏంటి బాయ్? ఇంకా కాదు ఆ సినిమా మీరు మీ వల్లే కదా సినిమా అయితే చెప్పుకున్నారు బయట ఎవరు అందరూ దానివల్ల న్యాయపేద దిక్కులేదు నాకు. మీరే కదా ట్విట్టర్లో పెడుతున్నారు దట్ యు నో ఈపీసీ డిమానిటైజేషన్ ఎదుర్కొంది నేనే అని. చచ్చి ఎంత మాట పోయా, ఎంత మాటను అసలు చాలా మంది చెప్పారు డిమానిటైజేషన్ రిలీజ్ చేసే డిజాస్టర్ అన్నారు, బ్లాక్ బస్టర్ కొట్టకపోయా నీకేంటి అసలు? ఇప్పుడు కేశవ వస్తుంది మళ్ళీ ఏమంటావు, వాట్ యూ థింక్? ఇవ్వలేనా మళ్ళీ మొత్తం కేశవ ప్రశాంతంగా ఇంక నేను ఎందుకు నేనేం మాట్లాడిన ఇంకంతే కాదు. ఎందుకంటే బికాస్ నా మేకింగ్లో కూడా నేను చూసింది ఏంటంటే మీ విజువల్స్ ఎక్కువ ఉన్నాయి, నాది రిద్దు కన్నా మీ విజువల్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు చూడ ఎన్నికలు చూడండి, మీరే ఉన్నారు చూసారు ఎలా ఉన్నారో. నేను లేను కేశవ అంటే మీరే. అదే అంటే ఎంత మంచి ఇల్లు కట్టుకున్న ముందు దిష్టి బొమ్మ పెడతారు భయ్యా, లోపల ఫ్యామిలీ ఫొటోస్ బయట పెట్టరుగా అంతే అంటారా? అంతే అంతే. బట్ బికాస్ యూనో ఇప్పుడు కిషోర్ బాయ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. చాలామంది కేశవ అంటే ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిల్మ్, ఫుల్ యూనో అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ అనుకుంటున్నారు. ఆబ్వియస్లీ సుధీర్ ఇస్ అ వెరీ స్మార్ట్ డైరెక్టర్ అండ్ మిమ్మల్ని పెట్టుకుంది, యు ఆర్ ద కామిక్ రిలీఫ్. అండ్ నిజంగా మీ సీన్స్ చూశాను, హిల్లేరియస్గా ఉన్నాయి, డబ్బింగ్లో చూశాను, దట్ వెరీ వెరీ ఫనీ. ఫస్ట్ ఆఫ్ అంతా మీరే కనబడుతుంది, కనబట్ల మీరే సరే ఫ్రాంక్గా మాట్లాడుకున్న తర్వాత. కానీ జెన్యున్గా నాకు కూడా కేశవ స్టోరీ నువ్వు అంటే బేసిక్గా ఈపీసీ అప్పుడు చెప్పారు నిఖిల్ గారు కేశవ ఇదో స్టోరీ అని చెప్పేసరికి నేను ఫిక్స్ అయిపోయా, ఓకే అయితే ఇందులో మన క్యారెక్టర్ లేదనమాట డిసైడ్ అయిపోయా. బట్ అయినా పిలిచేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రియదర్శి, ద న్యూ టాప్ కామెడియన్ ఆఫ్ ద జనరేషన్, సో ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ హిమ్, ఐ రియల్లీ వాంట్ టు విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. టాప్ నువ్వు ఉన్నావు కదా, నువ్వు మరి హంబుల్నెస్లో కూడా చూపించకు, హంబుల్నెస్ ఓవర్ లేడర్ నువ్వు. అందరూ రీతు వర్మ క్యూట్నెస్ ఓవర్ లేడర్ అయితే నువ్వు హంబుల్నెస్ ఓవర్ లేడాడు. పర్లేదు ఫ్రాంక్ ఉండొచ్చు, టాప్ వద్దు మనం ఏమనుకోవద్దు, ఎందుకంటే ఈపీసీకి అవార్డులు రాలేదు, వీళ్ళకి నేషనల్ అవార్డు వచ్చింది, వద్దు మనం వద్దు. నువ్వు ఒక మైక్ ఉంచుకో అన్న, నువ్వు ఉంచేసుకోటి ఓ వాటర్ బాటిల్ ఓ మైక్ పెట్టుకొని ఇయరే. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అందరికీ, అండ్ నన్ను కూడా పిలిచినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ. నిజంగా మీరు అంటే ఇంటి బయట దిష్టి బొమ్మ అన్నారు, కానీ ఆ దిష్టి బొమ్మ ఇంట్లో వాళ్ళందరినీ కాపాడుతుంది. ఫ్రాంక్గా మాట్లాడుతున్నావు, ఫ్రాంక్గా మాట్లాడారు, ఫ్రాంక్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ.